నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు ఆదివారం ఎస్ఐ నరేష్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఏఎస్పేట నాయకులు అక్బర్ బాషా మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం వాట్సాప్ గ్రూపుల్లో రోడ్డుపై మురికి కాలువ నీళ్లు రావడంతో ఫోటో తీసి అప్లోడ్ చేశానన్నారు. దాంతో సర్పంచ్ తనకు ఫోన్ చేసి మాట్లాడాడని, ఆ తర్వాత మాజీ సర్పంచ్ పుల్మి వెంకటరమేష్ రెడ్డి ఫోన్ చేసి దుర్భాషలాడారని తెలిపారు. అనంతరం ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, సమస్యపై వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు పెడితే బెదిరిస్తారు అని ప్రశ్నించారు. ఏ సమస్యనైనా పరిష్కరించాలే గాని ప్రజా ప్రతినిధులనే వారు అసభ్యకరంగా మాట్లాడడం సరికాదన్నారు. దుర్భాషలాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ తమకు న్యాయం జరగకపోతే నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఇతని ఫోన్ చేసి దుర్భాషలాడుతూ పాకిస్తాన్ నుంచి వచ్చారు, మళ్ళీ మిమ్మల్ని తిరిగి పాకిస్తాన్ పంపిస్తాన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు ఖండకారంలో మదవికి మాట్లాడే మాటలు, ఎందుకంటే ఇదే మైనార్టీ సోదరులు ఓట్లేయబట్టి, మెజార్టీ మైనార్టీ సోదరులు ఓట్లేయబట్టి ఈరోజు అధికారంలో 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉన్నారు. ఈరోజు ఈ విధంగా వైసీపీ నాయకులు మాట్లాడటం ఎంతో దుర్మార్గం. ఇంకోటి, అన్ని పార్టీల్లో పార్టీల కార్యకర్తలు అంటారు, మా పార్టీలో కార్యకర్తల మాత్రం జన సైనికులు అంటారు. మా జన సైనికుల్ని బెదిరించే దమ్ము ధైర్యం ఏ పార్టీకి లేదు. మీరు బెదిరిస్తే మీ తాటాకు చప్పలకు లొంగిపోయే వ్యక్తులు మేము జన సైనికులు కాదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ సమస్య మీద పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి అతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. యాక్షన్ తీసుకున్న పక్షంలో మేము సేమ్ ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్తాం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు జనసేన పార్టీ పోరాడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన. దానికే ఉన్నాను, నా వీధిలో సమస్య ఉంది, నేను పెట్టాను అనేసరికి ఆమె ఏదో నాకు ముక్కు వచ్చినట్టు మాట్లాడి ఆమె ఫోన్ పెట్టేశారు. అని పెట్టేసిన కొద్దిసేపటికే పులిమి వెంకట రమేష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, మాజీ సర్పంచ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆయన నాకు ఫోన్ చేసి ఇలా ఏం చేస్తున్నావు, నువ్వు ఏం పెడుతున్నావు నాకు చెప్పావంటే, మీకు 2-3 సార్లు నేను చెప్పాను వీధిలో లైట్లు వెలగట్లేదని, లూప్లో పెట్టమంటే మీరు డిలీట్ చేయమన్నారు, నేను డిలీట్ చేశాను కూడా, మీకు గౌరవించి చేశాను. అయినా కానీ నేను ఇప్పుడు పోస్ట్ పెట్టడం వల్ల నేను ప్రశ్నించాను, దానికోసం మీరు అలా చేయకుండా నాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడి నన్ను ఒక పాకిస్తాన్ వాడు అని మీరు తిట్టడం నాకు చాలా. ఏం చెప్పాడు ఫోన్లో మీకు? ఫోన్లో నాకు చెప్పారు. దీని మీద మేము అందరం, మా నాయకుడు ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ గారు, నేను అందరం కలిసి ఇక్కడ ఏస్పేట పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాము. ఆయన కంప్లైంట్ తీసుకో ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకున్నారు, తగిన చర్యలు తీసుకుంటానన్నారు. ఆయన తీసుకుని ఎడల మేము మళ్ళీ కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ ఆఫీస్ గాడికి వెళ్ళి మళ్ళీ దీని సమస్య గురించి మళ్ళీ మేము దాని. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.